కొట్టారని ఒకరు, స్కూల్లో మార్కులు రాలేదని కొందరు, అడిగింది కొనివ్వలేదని మరొకరు, ఇలా పిల్లలు రకరకాల కారణాలతో అలిగి ఇల్లు వదిలి వెళ్లిపోతుంటారు. దీంతో తల్లిదండ్రులకు వారిని వెతికి పట్టుకోవడం కష్టమవుతోంది. మరోవైపు తీవ్రమైన బాధ కలుగుతోంది. ఇల్లు వదిలి వెళ్లిపోయిన తమ కుమారుడు లేదా కుమార్తె ఎన్ని అవస్థలు పడుతున్నారో అని దిగులు చెందుతున్నారు. కానీ అలాంటి వాళ్ల బాధను ఆమె పోగొడుతోంది. ఆమె ఢిల్లీకి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకా. సీమా ఢాకాది ఢిల్లీ. 2006లో ఢిల్లీ పోలీసు విభాగంలో చేరింది. ఆమె భర్త కూడా హెడ్ కానిస్టేబుల్. ఆమె గతంలో రోహిణి, ఉత్తర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పనిచేసింది. తాజాగా సమయపూర్ బద్లీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా తన విధులను నిర్వర్తిస్తోంది. కాగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాత్సవ తప్పిపోయిన చిన్నారులను వెతికి తెస్తే ప్రమోషన్ ఇస్తామని ఆగస్టు 7న ప్రకటించారు. ఏడాదిలో కనీసం 50 మంది పిల్లల ఆచూకీని కనుక్కొని తల్లిదండ్రులకు అప్పగిస్తే ప్రమోషన్స్ ఉంటాయని అన్నారు. దీంతో సీమా ఢాకా దాన్ని ఛాలెంజ్గా తీసుకుంది. కేవలం 3 నెలల్లోనే ఏకంగా 76 మంది పిల్లలను వెతికి పట్టుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగించింది. దీంతో ఆమె ప్రమోషన్ కొట్టేసింది. అయితే సీమా ఢాకా పిల్లలను వెతికే క్రమంలో అనేక సమస్యలను కూడా ఎదుర్కొంది. ఒకనొక దశలో ఆమె పశ్చిమ బెంగాల్లో వరదల్లో వెళ్లి ఒక బాలుని రక్షించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె కోవిడ్ బారిన పడింది. దాని నుంచి కోలుకున్న మళ్ళీ డ్యూటీలో చేరి తిరిగి పిల్లలను వెతికింది. అందులో విజయం సాధించి ప్రమోషన్ పొందింది. ఈ సందర్భంగా ఆమెను నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.